1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి తరిమి కొట్టాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే 1000 రెట్లు మనల్ని మనమే దోచుకున్నా. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకి 5000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించుకుని ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరెక్షన్ లేని కంట్రీ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బందులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకెక్కి వాడు కా చేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును. సింపతితో ఓట్లేయడం ఏంటే? మీరలా ఉండబట్టే తాత పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఆడిపోతే ఆడు పెళ్ళం వచ్చి మీ నెత్తికే కూర్చుంటున్నారు. ఇది సరిపోద్దా మిమ్మల్ని పరిపాలించడానికి? వాళ్ళకి ఇంకేం అర్హత అక్కర్లేదా? పదవిలో ఉన్నాడు పని చేయబోతే కాళ్ళు పట్టుకుంటారే, కాలర్ పట్టుకోండి. ఒక్కొక్క ఎదవని గొడ్డలోడదీసి కొడితే వాడు కూర్చున్న కుర్చీ కోసాలు కదిలిపోవాలి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు మన దేశంలో ఇంకా పుట్టరనుకున్నారా? ఈసారి ఓటేసేటప్పుడు మనస్సులో ఒక్కసారి జన గణ మనాన్ని ఓటుకుద్దండి. ఖచ్చితంగా అలాంటి మంచి మనుషులు మనలోంచి వస్తారు. జై హింద్.